తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గణేష్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చినా సెలవు ఇవ్వకుండా తనతో డ్యూటీ చేయించారని, ఇప్పుడు తన పరిస్థితి విషమించిందని అంబులెన్స్ లో ఆసుపత్రికి వెళ్తూ సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వెళ్లగక్కాడు గణేష్. తాను కరోనాతో చనిపోతే తాడిపత్రి ఎస్ఐ ఖాజా హుస్సేన్ సిఐ నాయుడుల్దే బాధ్యత అంటూ ఆ వీడియోలో పేర్కొన్నాడు ఆయన. కానిస్టేబుల్ గణేష్ని నేను 20వ తేదీ టెస్ట్కి వెళ్ళిన కరోనా టెస్ట్కి వెళ్ళింటే డాక్టర్లు 5 డేస్ రెస్ట్ తీసుకోమన్నారు. 5 డేస్ రెస్ట్ తీసుకోమంటే వీళ్ళు మరి నన్ను డ్యూటీకి పిలిచి కరోనాలో ఏం లేదని ఎస్ఐ డ్యూటీ హార్డ్గా చేసినాడు. ట్రాఫిక్ డ్యూటీ ఉదయం 6 నుంచి నైట్ 10 వరకు మొన్న మరి నిన్ను వచ్చేసి రిమాండ్ పంపిస్తున్నాడు. జ్వరం వచ్చింది సీఎల్ లెటర్ తీసుకున్నా సీఎల్ ఇవ్వకుండా రిమాండ్ పంపిస్తున్నారు. గుర్తుకి తాడుపత్రి నుంచి అనంతపూర్ నుంచి మళ్ళీ గుర్తి రిమాండ్ ఇచ్చినారు. నా పరిస్థితి బాగలేదు, ఎస్ఐ సతాయిస్తున్నాడు, సిఐ కూడా నా గురించి చెడుగా చెప్పినాడు, సిఐ కూడా తిట్టాడు నన్ను నిన్న. నేను బతుకుతానులేదు. అయితే తాడిపత్రి రూరల్ ఎస్ఐ దీనిపై స్పందించారు. కానిస్టేబుల్ గణేష్ బాబు తనకున్న జబ్బును బయటికి చెప్పలేదని, 2 రోజుల క్రితం నిర్వహించిన సిటీ స్కాన్ లో కరోనా లక్షణాలు లేవని ఎస్ఐ తెలిపారు. అధికారులపై అనవసరమైన అభాండాలు వేయటం కరెక్ట్ కాదని పేర్కొంటున్నారు ఆయన. నేను రిమాండ్కి తీసుకెళ్ళానని చెప్పారు. రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు కూడా నేను పర్సనల్ గా రిమాండ్కి వెళ్లే ఖైదీలతో నిన్న ఆపి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళని అప్పుడు కూడా అతను నాకు ఎటువంటి నేను పోనీ నేను డైరెక్ట్గా మాట్లాడాను. నేను నాకు కూడా ఎక్కడ ఎటువంటి ఇది కూడా చెప్పలేదు. అతను నాకు ఇలా ఆయాసం వస్తుంది, నాకు ఒంట్లో బాగాలేదు అనే టర్మినాలజీ ఎక్కడ కూడా చెప్పలేదు. మీరు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, 22 సంవత్సరాల వయసు ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ గారు అధికారులు డ్యూటీ చెప్తే ఇంత బాధపడుతూ మళ్ళీ తిరిగి ఒక అధికారుల మీద అభియోగం మోపడం అనేది సరైన పద్ధతి కాదు. అతనే ఇలా చేస్తే ఒక హెడ్ కానిస్టేబుల్ ర్యాంకర్ ప్రమోట్ ఎస్ఐలు 55 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్డు మీద వచ్చి ఉద్యోగం. ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి నాగేంద్ర ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర, తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేసిన తనకు కరోనా సోకినా సెలవు ఇవ్వలేదంటూ పోలీస్ కానిస్టేబుల్ గణేష్ వీడియో విడుదల చేశారు కదా, ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది కదా, దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మీ, అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ మండలం రూరల్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి గణేష్ కానిస్టేబుల్ ఎస్ఐ పైన అలాగే సిఐ పైన ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. ఉన్నతాధికారులు ఎస్ఐ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు మొత్తం అధికారులంతా ఇలాగే ఉన్నారు. కానిస్టేబుల్ గోడ ఎవరు పట్టించుకోవడం లేదు. తమ ఆరోగ్యం సరిగా లేదంటున్నప్పటికీ, తమకు కరోనా పాజిటివ్ వచ్చిందన్నప్పటికీ అధికారులు అయితే డ్యూటీలు వేస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కానిస్టేబుల్ పరిస్థితి చాలా దారుణంగా ఉందనేసి మొత్తం సంబంధించిన కానిస్టేబుల్ సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ మొత్తం కానిస్టేబుల్తో ఉన్నతాధికారులు మాకు పనిచేయించాలనే ఉద్దేశంతో చెప్తున్నారు అనేసి ఎస్ఐ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు ఒత్తిడి ఉంది మా అనేసి డీజీపీ స్థాయి వరకు ఒత్తిడి ఉంది మాకు అనేసి ఎస్ఐ సిఐ స్థాయి వ్యక్తులు చెప్పడం జరుగుతుంది. ఏదైతేనేమి మొత్తం కానిస్టేబుల్ వ్యవస్థతో మేము ఖచ్చితంగా పనిచేయిస్తున్నాం. ఆరోగ్య పరిస్థితి విషయంలో మేమైతే ప్రతి ఒక్కరికి ఎగ్జామ్షన్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అలాగే తాడిపత్రి డిఎస్పీ చైతన్య కూడా ఆయనకి కరోనా నెగిటివ్ వచ్చినప్పుడు మేము చేయమన్నాము, కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత మేమే తాడిపత్రి నుంచి అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆయన చికిత్స చేయించామని చెప్పడం జరుగుతుంది. ఏది అయితేనేమి మొత్తం కానిస్టేబుల్తో ఆరోగ్యం సరిగా లేనప్పటికీ చేయిస్తున్నారు అనే వాదన అయితే గట్టిగా అసోసియేషన్ తరఫున కూడా వినిపిస్తుంది. ఈ ఎస్ఐ సిఐ డిఎస్పీ స్థాయి వ్యక్తులు అయితే మామూలుగా అంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోయినప్పటికీ ప్రైవేట్ గా మాట్లాడుతున్నది ఏమంటే, ఎస్పీ స్థాయి నుంచి ఆ పై స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో తమ పైన విధుల పట్ల ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తున్నారు. సిబ్బంది ఆరోగ్యం బాగలేదని సాగుతో వెళ్ళిపోతే ఎవరితో విధులు చేయించాలి అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఒకవేళ ఒక కరోనా పాజిటివ్ వచ్చిందో వాళ్ళు ఖచ్చితంగా మేము కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు మనతో హృదయంతో ఖచ్చితంగా మీరు వెళ్ళండి అని మేమే చెప్పడం జరుగుతుంది అని చెప్తున్నారు. అయితే ఈ ఎస్ఐ సిఐ డిఎస్పీ స్థాయి వ్యక్తుల పైన ఉన్నతాధికారుల ప్రెజర్ కూడా అలాగే ఉందనేసి ఆ స్థాయి వ్యక్తులు చెప్పడం జరుగుతుంది. కానిస్టేబుల్ కూడా మాకు ఎక్కువ రిస్క్ పెడుతున్నారు. 24 గంటల్లో ఎక్కువ సేపు మొత్తం 24 అవర్స్ మేము డ్యూటీలో ఉన్నట్లు ఉంది, మా కుటుంబ సభ్యులను కలవడానికి కూడా వీలు లేకుండా పరిస్థితి ఏర్పడుతుంది అనేసి కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ గణేష్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఎస్ఐ పైన తాడిపత్రి రూరల్ ఎస్ఐ పైన సిఐ పైన ఆరోపణలు చేసినటువంటి ఈ గణేష్ గతంలో కూడా ఒకసారి ఉన్నతాధికారులను
కిరోసిన్ పోసుకొని తమ వేధిస్తున్నారంటే గతంలో కూడా ఒకసారి బెదిరించారని ఆరోపణ గతం అని అన్నారు అనేసి అవి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ గణేష్ ప్రవర్తన పైన ఎలాగుంది ఏంటనే దానిపైన కూడా ఒకసారి ఆరాధిస్తున్నారు అధికారులు. అయితే ఈ ముఖ్యంగా ఈ కానిస్టేబుల్ పడుతున్నటువంటి ఇబ్బందులు అయితే పడుతున్నారు, కానీ ఇలాంటి వాళ్ళ వల్ల కూడా ఎవరైతే గణేష్ ఇలాంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ వల్ల అసలు ఈ కానిస్టేబుల్ కూడా తీరిన మచ్చ ఏర్పడుతున్నాయి కొంతమంది కానిస్టేబుల్ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఉన్న వాళ్ళు ఎవరైతే బాధితు నిజంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సరైన న్యాయం జరగదు. ఇలాంటి గణేష్ ఇలాంటి వాళ్ళు ఈ రోజు ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల ఇలా బెదిరింపులు చేయడం వల్ల ఈ రోజు కరోనా పాజిటివ్ వచ్చిందని ఈ రోజు ఇట్లా బెదిరింపులు చేశారు. ఇదైతే కరెక్టే, గతంలో కూడా ఒకసారి అధికారులు బెదిరించాల ఉద్దేశంతో ఆయన కిరోసిన్ పోసుకున్నాడు, అలాంటి కరెక్ట్ కాదు. అంటే కానిస్టేబుల్లో మిగతా వాళ్ళకి ఎవరైతే నిజంగానే కానిస్టేబుల్ బాధపడుతుంటే అలాంటి వాళ్ళకి సరైన న్యాయం జరగదు ఉన్నతాధికారుల దగ్గర కూడా కొంతమంది కానిస్టేబుల్ చెప్పడం జరుగుతుంది. లక్ష్మి, ఏది ఏమైనా ప్రాణం కన్నా ముఖ్యమైనది ఏది లేదు. ఓ పక్క ప్రాణం బాగాలేదని చెప్తున్నా కూడా చాలా డిపార్ట్మెంట్స్ లో ఆరోగ్యం సహకరించకపోయినా డ్యూటీలు వేస్తున్నారు, దాన్ని ఏ రకంగా చూడాలంటారు? ముఖ్యంగా ఎవరు ఈ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఈ వైద్య సిబ్బంది కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, అలాగే పారిశుద్ధ సిబ్బంది కావచ్చు, ముఖ్యంగా ఈ కరోనా సమయంలో వీళ్ళు ఎక్కువగా పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. ఈ వీళ్ళ పట్ల సిబ్బంది పట్ల ఖచ్చితంగా టైం సెన్స్ పాటించాలి. టైం 24 అవర్స్ వీళ్ళతో వర్కులు చేయిస్తున్నారు అనేసి ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళకి సంబంధించిన సిబ్బంది అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఈ సిబ్బందికి ఎక్కువ ప్రెజర్ పెడుతుండడం వల్ల ఆరోగ్యం కూడా సరిగా లేకుండా పోతుంది. మేము అందరితో కలిసి తిరుగుతుంటాము, మేము ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ మాస్క్ ధరించి అలాగే శానిటైజర్ వేసుకొని పాటించినప్పటికీ కొన్ని కేసుల దగ్గర మాకు ఖచ్చితంగా ఎవరో దగ్గర పాజిటివ్ వస్తుందనేసి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సిబ్బందికి 24 అవర్స్ కాకుండా మినిమం టైం పెట్టేసి చేయాల్సిన అవసరం ఉంది. కనీసం 5 నుంచి 10 మంది చేయాల్సిన వర్క్ ఒక్కరే చేస్తున్నామనేసి మొత్తం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే వైద్య సిబ్బంది అయితే అలాగే ఈ మున్సిపాలిటీ సిబ్బంది మొత్తం వీళ్ళంతా కార్మికులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఉన్నతాధికారుల కంటే కింద స్థాయి సిబ్బంది పైన ఎక్కువ ప్రెజర్ పడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వము పోస్టులను ఎక్కువ ఫిల్అప్ చేయాలి. ఇట్లాంటి కరోనా సమయంలో ఉన్నటువంటి సమయంలో కాంట్రాక్ట్ బేసిస్ పైన ఎక్కువ మంది సిబ్బందిని తీసుకోవడం వల్ల కొద్ది మా మీద కూడా ప్రెజర్ తగ్గుతుంది. కొంతమంది వయసు రీత్యా కూడా కొంతమంది చేయలేకపోతున్నారు. అందరికీ చాలా మందికి దానికి తోడు వయసు రీత్యా పాటు చాలా మందికి కరోనా పాజిటివ్ రావడం వల్ల కొంతమంది డ్యూటీలు గడ్డని కాలేకపోతున్నారు. ఉన్న సిబ్బంది ఒక 5 నుంచి 10 మంది చేసే పని ఒకరే చేస్తున్నాము. అలాంటిది మరి వాళ్ళు కరోనా పాజిటివ్ రావడం వల్ల కొంతమంది సిబ్బంది ఒక వెళ్ళిపోతే ఉన్న వాళ్ళపైన దాదాపు 20 నుంచి 30 మంది చేసే పని ఒకరు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతేనే ఉన్నతాధికారులు ఎవరైతే ఆరోగ్యం బాగలేదంటానే వెంటనే వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ నాగేందర్.